వ్యామి దేవుని స్వరము చేసుకుందాం మహాగణతం వేసిన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన అమ్మాన్ని బట్టి మీకే వేలాది వేల బంధనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో విసన్నిధికి వస్తున్నాం తండ్రి టీవీ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షణ పొందినట్లుగా నూతనమైన జన్మము పరిశుద్ధ ఆత్మాభిషేకము రక్షణ బాప్తీష్మ పొందినట్లుగా సహాయం చేసి మీరు ప్రతి ఒక్కరిని మార్చి మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందమని ఏ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన మనం ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరునంపల్లి నాగరాజు గారు రాజ్యలక్ష్మి గారు సుస్మితారాజు చరణు అయిన ఊలు గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా కావున ప్రేక్షకులు సుస్మితారాజు కొరకు చరణ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రభు పేరు మీకు మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా ఆశీర్వదించి వర్ధలు చేయనుగాక ఇదన మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు తొమ్మిదవ భాగాన్ని మనం ధ్యానించుకుందాం గత సంచికలో తపస్సుల కార్య ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చిన వరకు మనం ధ్యానించుకున్నాం మరి సంఘము సౌలు ద్వారా చెదిరిపోయినందున మరి ఆయా దేశాలకు వారు చెదిరిపోయారు పిలిపు వెళ్ళి సమరయలకు సువార్తను ప్రకటించాడు సమరయలు సువార్త ప్రకటించడం ద్వారా అనేకులు పట్టిన దయ్యములు అప్రేతరాత్మలు వదిలిపోయాయి పచ్చివాయుగల వారు స్వస్థపరిచబడ్డారు ఆ తర్వాత అనేకులు అతడు దేవుని రాజ్యమును గురిచి సువార్తను గురిచి ప్రకటించినప్పుడు అనేకులు రక్షణ పొంది బాప్తీసం పొందినప్పుడు గారడివాడైన సీమోను కూడా రక్షణ పొంది యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి బాప్తీసం పొందాడని మనం చూస్తాం అలాగే అపోస్తులు మరి వచ్చి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్వత ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం ఇరవై ఆరు వచ్చిన నుంచి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం ప్రభుత్వత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసులేము నుండి గాజాగపు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను అప్పుడు ఐతియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారమంతటి మంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుట ఎరుసులేమునకు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యశ్యాగ్రదం చదువుచుండెను అప్పుడు ఆత్మ పిలిపుతో నువ్వు ఆ రథం దగ్గర పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను పిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్తైన యశ్యాగ్రంథం చదువుచుండగా విని నువ్వు చదువునది గ్రహించున్నావా అని అడుగ అతడు ఎవడైనా నాకు చూపుకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనగా అతడు లేఖన ముందు చదువుతున్న భాగం ఆయన గొర్రెవలే వదకు తేబడిను బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల మౌనం ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను అని ఈ భాగాన్ని మనం చూస్తున్నాం ప్రభు దూత నీవు లేచి వెళ్ళి దక్షిణముగా వెళ్ళి ఇరుసలేము నుండి గాజాగు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను ఇరుషలేము నుండి గాజాకు దక్షిణముగా మరి ప్రయాణం చేసి దాదాపు ఒక అరవై ఉంటుంది మరి ప్రస్తుతము అక్కడ యుద్ధం జరుగుతుంది ఈ గాజా దగ్గరే యుద్ధం జరుగుతుంది ఇస్రాయేల్ దేశము దీన్ని టార్గెట్ చేసింది ఇక్కడే హమాస్ అనే ఉగ్రవాదులు కూడా పొంచి ఉన్నారు కనుక ఈ ప్రాంతము నేడు మరి ఉగ్రవాదులకు నిలయంగా మారింది ఫిలిప్ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి అతడు ఇథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఇరుషులేమునకు వచ్చి ఉండను అతడు ఆరాధన చేయడానికి ఆ దినాల్లో ఒకే ఒక మందిరం ఉన్నది ఆ మందిరం ఎక్కడ అంటే ఎరుసలేములో ఉన్నది ఆ దినాల్లో ఆ మందిరం ఉంది అది క్రీస్తు శకము ముప్పై మూడు ముప్పై నాలుగు ప్రాంతంలో జరిగింది అయితే ఆ తర్వాత చరిత్రలో చాలా రాజ్యాలు ఇజ్రాయెల్ మీద దాడి చేసే మొదటిగా రోమిలు దాడి చేశారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారు ఆ తర్వాత తురస్కులు దాడి చేశారు అరబ్బులు దాడి చేసి ఇప్పుడు అదే స్థలంలో ఒక మసీదును నిర్మించారు అదొకప్పుడు ఎరుసలేము దేవాలయం అప్పుడు ప్రపంచం అంతటికి ఒకే ఒక దేవాలయం ఉన్నది ఆ దేవాలయము ఎక్కడ ఉందంటే ఎరుసలేములో మాత్రమే ఉంది ఎవరైనా ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళాలి అంటే ప్రపంచ నలుమూలల నుండి ఎక్కడైనా ఏ అయినా రావాలంటే అతడు ఎక్కడి నుండైనా బయలుదేరి ఎరుసలేము అనేది తప్పకుండా రావాల్సిందే కనుక ఎరుసలేము వచ్చాడు కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి అతడు ఎరుసలేము వచ్చాడు రథం మీద అక్కడ ఏం చెప్పారు ఎరుసలేములో ఎవరున్నారు అది ఎవరా ఆధీనంలో ఉంది అంటే అది మరి సమాజ మందిరాలు సొనగోగులు యూదుల ఆధీనంలో ఉంది వాళ్ళు ఏం చదివేవాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని చదివేవాళ్ళు అతడు మోసే ధర్మశాస్త్రమును చదువుతున్నప్పుడు ప్రవక్తల గ్రంథాల్లో నుంచి ఏష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము వారికి వచ్చింది బైబిల్ ప్రతులు దొరికినప్పుడు ఈ గ్రంథము యాభై అధ్యాయము ఒక్కటే ప్రత్యేకంగా దొరికింది తర్వాత బైబులు ప్రతులు చర్మపు చుట్టల మీద వ్రాయబడినప్పుడు అక్కడక్కడ ఆయా అక్షరాలు చెదిరిపోయాయి కానీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ గ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఒక సున్నా పుల్లు కూడా తప్పిపోలేదు అంత చక్కగా ఇది ముద్రించబడింది వ్రాయబడింది లిఖిత లెక్కించబడింది అంచేత బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు దీన్ని ఆ చర్మపు చుట్టను వాళ్ళ మ్యూజియంలో భద్రపరిచారు ఈ గ్రంథం యాభై మూడో అధ్యాయాన్ని ఒక మ్యూజియంలో భద్రపరిచారు ఎబ్రిలు వాళ్ళ లిఫీ ఎలా ఉండేది అంటే అల్ఫాబేటిక్ ఆర్డర్లో వాళ్ళ లిపి ఉండేది అక్షర క్రమము హెబ్రి భాషలో మొదటి అక్షరము ఆలెఫ్ అక్కడ నుండి వారు ప్రారంభించి ఇరవై రెండు అక్షరాలు హెబ్రి భాష యొక్క లిపి ఇరవై రెండు అక్షరాలు ఆ విధంగా వాళ్ళు గ్రంథస్థం చేశారు అప్పుడు అతడు చదువుతున్నప్పుడు అతనికి గ్రంథము యాభై మూడో అధ్యాయము తెరవబడింది అందులో ఏ మాట తెరవబడింది ఆయన గొర్రె వలె వదకు తేబడిను బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండినో అలాగే ఆయన నోరు తెరవకుండాను యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయము ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయం ప్రవక్త ఒక విషయాన్ని చెప్పినప్పుడు అది వర్తమాన భూత భవిష్యత్ కాలములను ఉద్దేశించి ఆ ప్రవచనాన్ని చెప్పాడు కనుక ప్రవక్తకు దీర్ఘదర్శి అని పేరు కూడా ఉంది తర్వాత ప్రవక్తను ఏమని పిలిచారంటే ప్రవక్తను వాళ్ళు ఒక ప్రత్యేకంగా పిలిచారు అని మనం చూస్తున్నాము కనుక ఇక్కడ ఈ వచనము అతడు ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవకుండెను ఇది ఎవరిని గూర్చిన ప్రవచనము అంటే ఇది మెస్సయాను గూర్చిన ప్రవచనము యోహాను ప్రవచించాడు యేసు క్రీస్తుని వచ్చి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యోహాను స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై వచనములో ఆ మాట ఉంటుంది ద టేక్ ఎన్ అవే దోల్డ్ సిన్స్ ఇదిగో లోప లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇంకా ఎస్ఐ ఏమన్నాడంటే బొచ్చు కత్తిరించువా అనేదిట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండెను ఆయన నోరు తెరవకుండెను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయిను ఆయన సంతానముని ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని ప్రవచించాడు ఇది నూరు శాతము మెస్సియాను గురించిన ప్రవచనమే ఇందులో సందేహమేమి లేదు యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము అందులో వాడబడిన భాష అందులో ప్రస్తావించబడినటువంటి సందర్భం ఉన్నది ఉన్నట్లుగా యేసు క్రీస్తు ఏడు వందల నలభై సంవత్సరాలకు పూర్వము ఎషియా ఈ గ్రంథాన్ని వ్రాసాడు కానీ ఏడు వందల నలభై సంవత్సరాలు అయిన తర్వాత ఎషియా ఏమైతే ఆ యాభై మూడో అధ్యాయంలో ప్రస్తావించాడో అలాగే ఆ సందర్భం కానీ ఆ కాంటెక్స్ట్ కానీ ఆ పూర్వోత్తర సందర్భం కానీ ఆ అంశము కానీ ఏదైనా సరే అది ఉన్నది ఉన్నట్లుగా క్రీస్తులో నెరవేరింది అందుకే గ్రంథానికి యాభై మూడో అధ్యాయానికి అంత గొప్ప పేరుంది ప్రభు వల్ల పరిచర్యలు కూడా మన వాళ్ళు ఆదివారం నాడు ఏ లేఖనం చదువుతారంటే సహజంగా యష్యా గ్రంథం యాభై అధ్యాయాన్ని చదువుతారు ఇప్పటికీ అంటే అది కొంచెం అంత ప్రశస్తమైనది అంత ప్రశంసనీయమైంది కనుక ఎవరు ఈయన అని ఆ నపంసకుడు అడుగుతున్నాడు అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవని గూర్చిలాగా చెప్పుచున్నాడు తను గూర్చియా వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగను అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసు క్రీస్తుని కూర్చిన సువార్త ప్రకటించెను ప్రవక్త ఎవరిని గుర్చి మాట్లాడుతున్నాడయా బొచ్చుకత్తిరించువా అనేదిట మౌనముగా ఉన్న ఆ గొర్రెపిల్ల ఎవరు ఎవరో నేనా నువ్వా ఎవరు అని అన్నప్పుడు ఫిలిప్ అన్నాడు అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి ఏసును కూర్చిన సువార్త ప్రకటించను లేత మొక్కవలను ఎండిన భూమిలో మొక్క మొక్కవలను ఎవరు పెరిగారు అంటే ఏసయ్య ముప్పై సంవత్సరాలు యోసేపు మరియల యుద్ధ అలాగు పెరిగాడు కనుక ఇది అయా ఇది నూరు శాతం గూర్చిన ప్రవచనమే ఎరుసలేములో ఆ గొల్గోతా శిఖరం మీద శిలువ వేయబడినటువంటి ఆ గూర్చిన ప్రవచనమే నాయనా ఇది అని చెప్పాడు సువార్తను చెప్పాడు సువార్త అంటే ఏమిటి సువార్తకున్న నిర్వచనం ఏమిటి మొదటి కొరింతి పదిహేను మూడు సువార్త యొక్క నిర్వచనం ఏమిటి యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము శిలువ వేయబడినో సమాధి చేయబడినో మూడవ దినమున తిరిగి లేపబడెను ఇదే సువార్తకున్నటువంటి నిర్వచనం లేఖనముల ప్రకారం అకార్డింగ్ ద స్క్రిప్చర్స్ జీసస్ డైడ్ అండ్ బర్రీడ్ అండ్ రోజగైన్ లేఖనముల ప్రకారము యేసు మరణించను సమాధి చేయబడినో లేదా యేసు సిలువ వేయబడినో సమాధి చేయబడినో మూడవ దినమున తిరిగి లేపబడిను ఇదే సువార్త ఎవరు ఈ గొర్రెపిల్ల ఎవరు అంటే ఏసుక్రీస్తు ఆయన గొలుకోతా పర్వతం మీద ఆ ఇద్దరు దొంగల మధ్యలో శిలువ వేయబడ్డాడు చనిపోయాడు కొరడా దెబ్బలు తిన్నాడు బల్లెప్పు పోట్లు తిన్నాడు మేకులతో కొట్టబడ్డాడు ముళ్ళ కిరీటంతో కొట్టబడ్డాడు ఆయన వీపు చాళ్లుగా దున్నబడింది చిత్రహింసలు పొంది చంపివేయబడ్డాడు శిలువ మరణం అంటే చాలా ఘోరాతి ఘోరమైన మరణం ఆయన మరణించిన తర్వాత శిలువ మీద నుండి ఆయన శవమును దించి అరిమత యోసేపు సమాధిలో రాతి సమాధిలో ఆయన్ని భద్రపరిచారని మనం చూస్తాం విశ్రాంతి దినము గడిచిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సలోమి వీరందరూ ఆ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆ సమాధిలో దేవదూతకుడు కూర్చొని ఉన్నాడు ఆయన పాదము వీళ్ళు అక్కడికి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చినప్పుడు అతడు చూచి ఏమి వెదకుచున్నారు మృతులలో సజీవుడైన దేవుణ్ణి మీరు ఎందుకు వెదకుచున్నారు అంటే మీరు మేము నజరేడి నా యేసుని వెదకుచున్నాము అయితే ఆయన ఇక్కడ లేడు ఆయన లేచాడు లేచి వెళ్ళిపోయాడు ఆయన గలలేకి వెళ్ళిపోయాడు వెళ్ళండి కలలేకు ఈ మాట పేతురితోనూ చెప్పండి వ్యవహాన్తోనూ చెప్పండి అప్పటికే యేసు పునరుత్డయ్యాడు ఎందుకు వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళారు ఆయన ఏమని చెప్పాడు వాళ్ళతో మూడవ దినమున నేను తిరిగి లేస్తాను మనుష్య కుమారుడు శ్రమలు అనుభవించి సిలువ వేయబడి చంపబడి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు కనుక మూడవ దినమున లేస్తాను అన్నాడు కాబట్టి వాళ్ళు మూడవ దినమున శుక్రవారము ఆయన మరణించాడు శుక్రవారము సమాధి చేయబడ్డాడు శనివారం అయిపోయింది ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళు మూడవ దినమైంది సమాధి దగ్గరికి వెళ్ళారు చాలామంది చెప్తారు కొంతమంది రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా ఏసు మరణించింది మధ్యాహ్నం మూడు గంటలకి మరి అక్కడి నుండి చూస్తే ఇరవై నాలుగు గంటలు రావాలి కదా ఇప్పుడు డెబ్భై రెండు గంటలు రావట్లేదు నలభై ఎనిమిది గంటలే వస్తుంది అని ఇలా వాళ్ళు ఉన్నారు గణిత శాస్త్రజ్ఞులు ఏమని చెప్పాడు గంటల గురించి పంచాంగం చెప్పలేదు ఆయన మూడవ దినమున లేస్తాను మనిషి కుమారుడు మూడవ దినమున లేపబడతాడు ఇక దీనికి లాజిక్స్ వాదాలు వితండవాదాలు రైట్ రాంగ్ రాంగు ఏం అనవసరం ఇక మూడవ దినము లేపబడ్డాడు లేచి లేస్తాను అన్నాడు లేచాడు శుక్రవారం నుండి ఆదివారం వచ్చేసరికి ఎన్ని అయింది మూడు అయింది మూడో దినం లేపడ్డాడు అంతే ఎన్ని గంటలైంది ముప్పై గంటలైందా నలభై గంటలైందా పదహారు గంటలైందా గంటల పంచాంగం నీకెందుకు మూడో దినము లేస్తానన్నాడు లేచాడు అంతే నమ్ము అంతే కనుక కొంతమంది దాన్ని చలవల పలవలుగా చేసి వక్రీకరించడం దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని వక్రీకరించడానికి నువ్వు అవడమే కనుక అలా వక్రీకరించకండి అప్పుడు యేసును కూర్చిన సువార్తను ప్రకటించాడు ఈ కథ అంతా చెప్పాడు ఆయనకి ఇలా ఇలా చనిపోయాడు ఈ విధంగా సమాధి చేయబడ్డాడు ఈ విధంగా లేపబడ్డాడు ఇలా అందరికీ కనపడ్డాడు నలభై దినాల వరకు కనపడ్డాడు మరి పరిశుద్ధాత్మను పొందమని ఆజ్ఞాపించాడు అందరూ చూస్తుండగా ఒలివల పర్వతం వరకు వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆయన మేఘం ఒకటి వచ్చి ఆయన్ను కోనిపోయినందున ఆయన ఆరోహణము వెళ్ళిపోయాడు అని ఈ సువార్త అంతా ఫిలిప్పు ఈ నపంసకుడికి ప్రకటించాడు ఆరు త్రావలో వెళ్ళుచుండగా చుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాక్ తీసు మెచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను నీళ్లున్న ఒక చోటు వచ్చినప్పుడు నపంసకుడు ఎందుకు ఆగమంటున్నాడు అసలు నీళ్లను గూర్చిన ప్రస్తావన ఫిలిప్పు తీసుకొని రాలేదే ఫిలిప్పు అతనికి ఏసును గూర్చిన సువార్తను మాత్రమే ప్రకటించాడు అని ఉంది మరి నీళ్లను గూర్చి ప్రకటించాడా నీళ్ళు వచ్చినప్పుడు ఎందుకు ఆగమంటున్నాడు అంటే ఆ సువార్తలోనే ఆయన ఏం చెప్పాడంటే మార్కు సువార్త పదహారో అధ్యాయం పదహారవచనంలో మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచనాల్లో ఏసు చెప్పిన వారికి చెప్పిన మాటలు కూడా ఫిలిప్ నపుంసకుడితో చెప్పాడు ఏమని చెప్పాడు ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి నమి బాబు తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని ప్రతివాని శిక్ష విధించబడు నువ్వు ఈ సువార్తను నమ్మినట్లయితే నువ్వు బాప్తీసం పొందాలి నువ్వు బాప్తీసం పొందినట్లయితే పొందనట్లయితే నువ్వు రక్షించబడవు నీకు రక్షణ కలగదు కనుక నువ్వు ఇప్పుడు బాప్తీసం పొందితేనే నీకు నూతన జన్మ కలుగుతుంది రెండవది నీకు రక్షణ కలుగుతుంది కనుక నువ్వు క్రొత్త జన్మను పొందిన అవుతావు నూతన జన్మను పొందిన వాడు నువ్వు తిరిగి వెళ్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు బాబు తీసుకుని పొంతేనే రక్షణ పొందుతావు అలాగే మతారు ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వందల ఇరవై వచ్చినాలో భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కావున మీరు వెళ్ళి సమస్త జల్లను నా శిష్యులుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామంలో వారికి బాప్ నేను మీకు ఏ ఏ సంగతులను గై కొనవల్లని ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవల్లని వారికి బోధించండి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాడు ద గ్రేట్ కమిషన్ అంటే ఇదే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్క నామంలో వారికి బాప్తీసం ఇవ్వండి కనుక బాప్తీసం ద్వారా రక్షణ బాప్తీసం ద్వారా శిష్యునిగా మారుతాడు కనుక ఈ రెండు నువ్వు చేయకపోతే నువ్వు దేవుని యేసుక్రీస్తు శిష్యునిగా ఉండలేవు రెండవది నువ్వు రక్షణ పొందిన వ్యక్తిగా మార్చబడలేవు ఇప్పుడు నీకు మారు మనసు రక్షణ కలగాలంటే నువ్వు బాప్తీసం పొందాలి నువ్వు తన జన్మ నీకు కలగాలంటే నువ్వు బాప్తీసం పొందాలి అని ఫిలిప్పు నపంసకునితో చెప్పినప్పుడు అప్పుడు నీళ్ళున్న చోటికి వాళ్ళు వచ్చినప్పుడు అయ్యా మరి బాప్తీసం పొందమన్నారు కదా ఇదిగో నీళ్ళు మరి నాకు ఇచ్చుటకు ఆటంకం ఏమిటి అని అడిగాడు బాప్తీసం అంటే ఏంటి అసలు చాలామందికి దాని అర్థం తెలియదు బాప్తిస్మము అనేది గ్రీకు పదం గ్రీకులో ఆ పదము బ్యాప్టీజో అని ఉంది బ్యాప్టీజో అన్న మాటుకున్న అర్థం ఏమిటి అంటే ముంచుట కప్పిపెట్టుట లేదా పాతి పెట్టుట అని అర్థం కనుక ఎందులో ముంచుతున్నాము నీళ్లల్లో ముంచుతున్నాము అతడు సమాధి చేయబడుతున్నాడు ఏసుక్రీస్తుతో కూడా వాని పాపములు ఏ వ్యక్తి అయితే నీళ్లలోకి దిగుతున్నాడో అతడి ప్రాచీన స్వభావం యేసుక్రీస్తుతో సమాధి చేయబడుతుంది ఇప్పుడు అతడు ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు కాబట్టి యేసుక్రీస్తున విశ్వాసం ద్వారా మనమును ఆయనతో ఆయన పునరుత్నములో మనమును పావారమగుదమని పౌలు చెప్తున్నాడు కనుక ఇతడు తిరిగి లేపబడి పునరుత్నము చెందినవాడిగా విశ్వాసం వలన రక్షణ పొందుతున్నాడు విశ్వాసం వలన నూతన జన్మాన్ని పొందుతున్నాడు పునరుత్న శక్తిలో పాలివాడవుతున్నాడు ఫిలిప్పు నపంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి అంతటా ఫిలిప్ అతనికి బాబు వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను నపంసకుడు సంతోషించు తన త్రావను వెళ్ళను అతడు ఫిలిప్పును మరి ఎప్పుడును చూడలేదు అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడిను అక్కడ నుండి కైసరిక వచ్చు వరకు అతడు పట్టణంలో అన్నింటిలో సంచరించు స్వార్థ ప్రకటించు వచ్చను ప్రార్థన చేసుకున్నాం అతి పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వంద నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన సువార్తను అనేక హృదయాల్లోనికి పంపించండి వెలిగించండి ప్రతి ఆత్మను మీ ఆకర్షించండి బాప్తీసం పొందినవారు మారు మనసు పొందినవారు రక్షణ పొందినవారు మీ వద్దకు ఆకర్షించబడి రక్షణ మారు మనసు బాప్తీసొందిన నూతన జనం పొంది పునరుత్వంలో పాలువార ఒకటికు సహాయం చేయాల్సిందిగా దీని కొరకై స్పాన్సర్ చేసిన నాగరాజు గారిని రాజ్యలక్ష్మి గారిని సు సుస్మితారాజును చరణ్ ఆశీర్వదించి సంతాన ప్రాప్తి వారికి అనుగ్రహించమని ఈ మనవుని ప్రియ కుమారుడైన ఏ అతి శ్రేష్ఠమైన నామన ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ కృప పరిశుద్ధాత్మ ఇద్దరు నుండి వచ్చిన సహవాసము ఆయన తండ్రి ఉలోకమున సకల పరిశుద్ధులను విశ్వాసకును ఆయన సమయంలో కూడి ఇంతవరకు ఆయన వాక్యమును సువార్తను ఆలకించినటువంటి ప్రార్థన టీవీ శ్రోతలకు ప్రభు వచ్చే వరకు టీవీ స్పాన్సర్స్కు ప్రభు వచ్చే వరకు సదాకాలము ఆయన కృపతోడై ఉండి వారిని అభివృద్ధి పదములో అలాగే వారిని అన్ని విషయాల్లో మరి కాపాడునుగాక ఆమెన్ ఏసు రక్తమే జయం సెలవు రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం ఏసునామునికి సంపూర్ణ కలుగును కలుగునిగాక ఐ మీన్ మీ గాడ్ ప్లెస్యూ అందరికీ వందనాలు మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు